రైళ్లు జీవితకాలం లేట్ అవుతాయని తెలుసు. మరి విమానాలు కూడా జీవితకాలం లేటుగా వస్తాయా? ఒక కాలం నుంచి మరో కాలానికి ట్రావెల్ చేస్తాయా? అలాగే ఈ ఘటన గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అది ఎలా సాధ్యమనే సందేహాలు కూడా మదిలో మెదులుతాయి ఈ అంతు చిక్కని మిస్టరీ ఘటన గురించి. అలాగే దాని వెనుక దాగిన వాస్తవాల గురించి ఒకసారి చూద్దాం. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్, అయితే మీరంతా చేయాల్సిన ఒక పని ఉంది. అదేమిటంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 1954 లో జర్మనీలో బయలుదేరిన శాంటియాగో ఫ్లైట్ 513 విమానం సుమారు 35 ఏళ్ళు తర్వాత అంటే 1989 లో బ్రెజిల్ లో ల్యాండ్ అయింది. అందులో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు, పైలట్ తో సహా అంతా చనిపోయి అస్థి పంజరాల్లో మారిపోయారు. సైన్స్ ఫిక్షన్ ను తలపిస్తున్న ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టైం ట్రావెల్ ను నమ్మే వ్యక్తులు దీన్ని బలంగా విశ్వసిస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అది 14 నవంబర్ 1989 వీక్లీ వరల్డ్ న్యూస్ అనే పత్రిక ఓ సంచలన వార్తను ప్రచురించింది. 35 ఏళ్ళు తర్వాత కిందట మిస్ అయిన ఫ్లైట్ 513 విమానం అక్టోబర్ 12, 1989 బ్రెజిల్లోని పార్టో అలెగ్రా విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, అందులో 92 అస్థి పంజరాలు ఉన్నాయని ఆ వార్తలో పేర్కొంది. ఫ్లైట్ 513 రికార్డులను పరిశీలించగా ఆ విమానం 1954 లో సెప్టెంబర్ 4 న పశ్చిమ జర్మనీలోని ఆచెన్ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు ఉంది. ఆ విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని గంటల్లోనే అట్లాంటిక్ సముద్రంలో కుప్పకూలింది. అయితే ఈ విమానం మళ్ళీ 1989 లో ల్యాండ్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఆదిత్య 369 సినిమా తరహాలోని ఒక కాలం నుంచి మరో కాలానికి వెళ్లి ఉంటుందని పలువురు పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పారానార్మల్ పరిశోధకుడు డాక్టర్ సెల్సో అటెల్లో స్పందిస్తూ ఆ విమానం తప్పకుండా టైం వ్రాప్ లోకి ప్రవేశించి 1989 ప్రవేశించి ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై జర్మనీ ప్రభుత్వం తమ ఏజెంట్ల ద్వారా విచారణ జరిపించిందని ఆ పత్రిక వెల్లడించింది. ఈ ఘటనపై వివరాలను తెలిపేందుకు నిరాకరించారని పేర్కొంది. బ్రెజిల్ విమానాశ్రయ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయని తెలిపింది. ఆ రోజు ల్యాండ్ అయిన విమానం చాలా పురాతనమైనదని, దానికి శక్తివంతమైన టర్బో ప్రాప్స్ ఇంజన్లు ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనలో మరో విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ విమానంలో ఉన్న 88 మంది ప్రయాణికులే కాదు, నలుగురు విమాన సిబ్బంది కూడా అస్థి పంజరల్లా మారిపోయారు. వీరిలో ఆ విమానం నడిపే పైలట్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఆ విమానం ఎలా ల్యాండ్ అయింది, దానికి ల్యాండింగ్ అనుమతి ఎలా ఇచ్చారు, ఇలా ఒకటి కాదు అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ విమానం పైలట్ కెప్టెన్ మిగ్యుల్ విక్టర్ క్యూ కాక్పిట్ లో విమానం నడుపుతున్న పొజిషన్ లో కనిపించారు. ల్యాండింగ్ కి ముందు ఆ విమానం విమానాశ్రయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఈ విమానం గురించి మాకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. ఆ తర్వాత విమానం దానంతటా అదే ల్యాండ్ అయింది. పైలట్ చనిపోయి ఉన్న ఆ విమానం క్రాష్ ల్యాండ్ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని విమానాశ్రయ సిబ్బంది తెలిపారని పత్రిక వెల్లడించింది. ఐర్విన్ ఫిషర్ అనే విలేకరి రాసిన ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయ అధికారుల తీరుపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం చాలా నేరం. ఆ విమానంలోని ప్రయాణికుల వివరాలు తెలుసుకుని ఆ సమాచారం వారి బంధువులకు పంపించండి అంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రజలు భయోందోళనకు గురవుతారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వార్తను ధృవీకరించి ఉండరని మరికొందరు చెబుతున్నారు. అయితే 1954 మిస్ అయిన విమానం ఏమైంది? ఈ ఘటనా విషయాన్ని పక్కన పెడితే 1954 మిస్ అయిన ఫ్లైట్ 513 విమానం ఏమైందనేది విషయం ఇప్పటికీ తెలియరాలేదు. దానికోసం ఏళ్ల తరబడి గాలించినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని చాలా మంది నమ్మారు, కానీ ప్రభుత్వం ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించకపోవడంతో ఆ పత్రికా కథనం నిజమా ఫేకా అనే అనుమానాలు నెలకొన్నాయి. అప్పట్లో కొన్ని పత్రికలు ఈ సంచలనాన్ని సృష్టించాయి. ఆ పత్రిక కూడా ఈ వార్తను సృష్టించి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. 2014 మార్చి నెలలో మిస్ అయిన మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం 370 ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదు. దీంతో చాలా మంది టైం వ్రాప్ లోకి వెళ్లిపోయి ఉండొచ్చని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. టోటల్ గా జరిగినటువంటి మిస్టరీ ఇది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీకు తెలిసిన కొన్ని మిస్టరీ ఘటనలు ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను తెలుసుకొని వాటిని కూడా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఐ లవ్ యూ గైస్ అండ్ జై హింద్.